దేవుని నామమున మీ అందరికీ శుభములు పాస్కా కాలములో రెండవ శనివారము విశ్వాసముతో పవిత్రాత్మతోనూ నిండిన ఏడు మందిని ఎన్నుకొనిరి మొదటి పఠనము అపోస్తుల కార్యములు ఆరవ అధ్యాయము ఒకటవ వచనం నుండి ఏడవ వచనం వరకు మొదటి పఠనము అపోస్తుల కార్యములు ఆరవ అధ్యాయము ఒకటవ వచనం నుండి ఏడవ వచనం వరకు కొంతకాలము గడిచిన పిదప శిష్యుల సంఖ్య పెరిగెను అనుదిన పరిచర్యలో తమలోని వితంతువులు నిర్లక్ష్యము చేయబడుచున్నారని గ్రీకు మాట్లాడడి యూదులు హెబ్రియులపై సనిగిరి అందుచే పన్నెందరు అపోస్తులు శిష్యుల సంఘమంతటినీ కూడా పిలిచి దేవుని వాకును నిర్లక్ష్యము చేయిచు మేము ఈ ఆహార భోజనముల ఎందు నిమగ్నులమై ఉండుట మాకు యుక్తము కాదు కావున సోదరులారా మీరు పవిత్రాత్మతో నిండిన వారిని జ్ఞానము కలవారిని మంచి పేరు గలవారిని ఏడుగురిని ఎన్నుకొనుడు మేము వారికి ఈ పరిచర్యను అప్పచెప్పెదము అప్పుడు మేము మా సమయమంతా ప్రార్థించుటకు స్వార్థ వ్యాప్తికి ఉపయోగించదము అని చెప్పిరి ఆ ప్రతిపాదనకు ఆ సంఘమంతా సమ్మతించెను అటు తరువాత విశ్వాసముతో పవిత్రాత్మతో నిండిన స్తెఫాను ఫిలిప్పు ప్రోకోరు నికానోరు థీమోను పర్మోనాను యూదుల మతవలంపకుడు అంతియోకియాకు చెందినవాడు నికోలా అనువారిని ఎన్నుకొనిరి సంగస్థులు వారిని అపోస్తుల ఎదుట నిలబెట్టగా అపోస్తులు ప్రార్థన చేసి వారిపై చేతులు ఉంచిరి దేవుని వాక్కు వ్యాపించెను ఎరుషలేములు శిష్యుల సంఖ్య అమితముగా పెరిగెను యాజకులు కూడా పెద్ద సంఖ్యలు విశ్వసించిరి ఇది ప్రభువాక్కు సర్వేశ్వరునికి వందనములు భక్తి ప్రభు మేము నిన్ను విశ్వసించినట్లే కరుణయు ప్రభు మేము నిన్ను విశ్వసించినట్లే నీ కరుణయు మమ్ము ఈ ఈనాటి సువిశేషము పునీత యోహాను గారు వ్రాసిన సువిశేషము ఆరవ అధ్యాయము పదహారవ వచనము నుండి ఇరవై ఒకటవ వచనము వరకు సంధ్యవేళకు ఆయన శిష్యులు సరస్సు తీరమునకు వచ్చి పడవును ఎక్కి సరస్సు ఆవలివైపున ఉన్న కఫర్నామునకు ప్రయాణమైరే పెనుగాలి వలన సరస్సునందు అలలు చెలరేగెను వారు ఒకటి రెండు క్రోసుల పయనించిన పిమ్మట యేసు సముద్రముపై నడుచుచు పడవను సమీపించుటను చూచి భయభ్రాంతులైరి కానీ యేసు వారితో నేనే భయపడుకుడు అని చెప్పెను వారు ఆయనను పడవలోనికి ఎక్కించుకొన కోరిరి ఇంతలో పడవ వారు వెళ్ళవలసిన స్థలమునకు వచ్చి చేరెను ఇది క్రీస్తు సువిశేషము క్రిస్తువా మీకు స్థుతి కలుగునుగాక